మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ పేరుతో నడుస్తున్నటువంటి దందా మీద విచారణ జరపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేశాం. దాని మీద బీజేపీ పార్టీకి సంబంధం లేదని ఇక్కడ లోకల్ లీడర్స్ మా మీద ధ్వజమెత్తారు. నిన్న ఎమ్మెల్సీ మాధవ్ గారు మాట్లాడుతూ సుధాకర్ మావాడే ఈ నిధులు వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. అయితే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వ యాజమాయిషి ఉందా దీని మీద? ఏమైనా ప్రైవేట్ సంస్థ? అసలు ప్రైవేట్ సంస్థ అయితే ప్రభుత్వ కార్యాలయాల మీద వాళ్ళకి నిధులు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. దీని మీద దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేశారనేది మేము చెప్తా ఉన్నాం. అవన్నీ మాధవ్ గారు అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇది తెలుగుదేశం చేసింది, వైఎస్ఆర్ చేసింది, ఇవన్నీ మామూలే అంటూనే ఇలాంటి మాయలో పడకండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇది ఒక ప్రజాప్రతినిధిగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడగదలుచుకున్నాం. మాధవ్ గారు అలాగే అధికారులు దీని మీద విచారణ చేపట్టి చేయాలి. మాధవ్ గారు దీన్ని విచారణ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది స్పష్టంగా చెప్పడం కోసం, అలాగే విచారణ జరపడం అధికారులకి ఆదేశిస్తే బాగుండేది, అతన ప్రజాప్రాతినిధ్యానికి విలువ ఉండేది. ఇవన్నీ మామూలే అని చెప్తా ఉన్నారు, జనాలు మాయలో పడొద్దని చెప్తున్నారు. అంటే ఇది సహజంగా మాయలు జరుగుతూ ఉంటాయని చెప్పడమా? సుధాకర్ మావడని ఆయనే అంగీకరిస్తున్నాడు ఈ నిధులు మామూలుగా జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. అయితే ఎలాగ సాధ్యం? అంటే అవినీతి అనేది ఇది సర్వసాధారణం అని ఆయన ఒప్పుకుంటాడా ఏంటి అనేది మేము అడగదలుచుకున్నాం. ఇది వెంటనే విచారణ జరపాలని చెప్పేసి అధికారులు కూడా మేము చెప్తున్నాం. బహిరంగంగా ఈవేళ ఈ నిధులు ఆయనే ఒప్పుకుంటున్నాడు సుధాకర్ గారు, నేను తొందరలో ఈ డబ్బులన్నీ పేమెంట్ చేస్తానని చెప్పేసి. కాబట్టి కోట్ల దందాని ఒక డబ్బులు తీసుకోవడం, ఒక వాళ్ళకి జీతాలు కొంతమందికి ఇవ్వడం అనేది జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి దీని మీద అజమాయిషి ఉండాలి కదా అనేది మేము డిమాండ్ చేస్తాము.